ஹாய், ஹலோ, குட் மார்னிங், நமஸ்தே, ஆதாபஸ்தே, ஏமா என்ன ஆதா, வெல்கம் டு யுவர் ஃபேவரட் ஷோ யுவர் ஸ்மைல் அவர் விஷ். నేను మీ శంకర్, నేను మీ లావణ్య. మీరు ఒక నా పుట్టిన రోజు గాని పెళ్లి రోజు గాని ఇంకా అంతకు స్పెషల్ గా ఏమన్నా ఎవరైనా లైవ్ లో విషయాలంటే ఏం చేయాలి, 3310444226 కి వెంటనే కాల్ చేసి స్పెషల్ గా విషయొచ్చు. అంతకు మించి కూడా ఏమన్నా చేయాలంటే ఏం చేయాలో మా పార్ట్నర్ చెప్పేస్తారు. అంతకు మించి ఏమన్నా చేయాలంటే నేను ఆర్డర్ ఇస్తున్నా, మీరు చేయాల్సిందే. నాట్ ఈవెన్ రిక్వెస్ట్, ఇట్స్ ఆర్డర్. ఒకటి చేయొచ్చు అనమాట. అదేంటంటే మా వాట్సాప్ నెంబర్ కి మీరు ఎవరికైతే విష్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ తో పాటు వాళ్ళ డీటెయిల్స్ ని మాకు పంపించేసేయాలన్నమాట. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి అనమాట 9000279918. నువ్వు చెప్పు ఒకసారి, నీకు గుర్తుందేమో. అది కూడా తెలియదు, 9000 మిగిలింది, నువ్వు చెప్పు. కానీ గుర్తులేదు, 9000279918 అనమాట. 2 డేస్ ముందుగా మాకు ఫొటోస్ పంపించేసేయండి, మేము స్పెషల్ గా మీకు విష్ చేస్తాం. ఇట్లా పెడుతున్నాం ఎందుకంటే ఈ రోజు పంచుల పర్వం కురవబోతుంది. ఇంకా యువర్ స్మైల్ అవర్ పేజ్ కూడా ఉంది, ఆ పేజ్ కి ఒకసారి లైక్ చేసి పిక్స్ అందులో పంపించినా కూడా మేము స్పెషల్ గా విష్ చేస్తాం అనమాట. ఏం చేసినా కూడా 2 డేస్ ముందు పిక్స్ పంపిస్తే మేము స్పెషల్ గా చేయాలని చేస్తాం. మ్యారేజ్ డే కానీ, వెడ్డింగ్ యానివర్సరీ కానీ, ఏదైనా కూడా, మ్యారేజ్ డే కానీ, బర్త్డేస్ కానీ, ఇంకా స్పెషల్ 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 ఒకేషన్స్ ఏమున్నా ఓకే, మేము అదే సూపర్ గా విష్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? అండ్ ఆల్సో మేము ఈరోజు ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం, ఎందుకంటే ఇద్దరం పోటీ పడుతున్నాం అనమాట, నువ్వు గొప్పనా నేను గొప్పనా అని. ఓకే, ముందుగా అయితే ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇంకా అంతకు మించి ఎవరన్నా ఏమన్నా మంచి అవి ఉంటే ఇష్టం ఏమంటారు, ఒకేషన్స్ ఏమన్నా సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీ బర్త్డే అండ్ ఆల్సో స్పెషల్ విషెస్ ఫ్రమ్ మన సైడ్, అవర్ సైడ్. అదే, అవర్ సైడ్. ఓకే, ఇంకా అయితే నంబర్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తా, 3310444226. ఇదైతే మొత్తం ఇట్లా చిప్కాంచిపోయింది అనేది మాట. ఓకే, ఇంకేంటంటే ఈరోజు మన ఫస్ట్ మూవీస్ గురించి చెప్తాను కదా. ఈరోజు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అనమాట ఈరోజు. నాట్ లైక్ దట్, దిస్ ఇది కాదు, ఇది ఈరోజు 3 మూవీస్ రెడీ అవుతుంది, సారీ రెడీగా ఉన్నాయి అనమాట రిలీజ్ అవ్వడానికి. ఆ 3 మూవీస్ ఏంటంటే మన నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావురా చిన్నవాడ, అండ్ ఆల్సో మన నిత్యా మీనన్, మన క్యూట్ నిత్యా మీనన్ నటిస్తున్న ఘటన, అండ్ ఆల్సో మన సోనమ్ కపూర్ నటిస్తున్న ఫోర్స్ కి ఇది సీక్వల్ అనమాట, ఫోర్స్ 2. ఈ మూవీస్ 3 రిలీజ్ అయిపోతున్నాయి కాబట్టి ముందుగా అయితే ఈ మూవీస్ అన్ని ఫుల్ టు బ్లాక్ బస్టర్ అయిపోవాలి. ఇవి బ్లాక్ బస్టర్, మామూలుగా మనం చెప్పేదే బ్లాక్ బస్టర్ కావాలని చెప్తాం కదా. అప్పుడు నువ్వు బ్లాక్ బస్టర్ కావాలని చెప్తావు, నేను అప్పుడు చెప్తే ఏం చెప్తా, అంబుజా సిమెంట్ తో కట్టిన గోడలు అందుకే ఇవ్వాలిగా అని చెప్తా. అయితే ఈ రోజు ఒక బర్త్డే విష్ కూడా ఉంది మూవీస్ గురించి, లాస్ట్ లో ఫిర్ బి ఆరోగ్య బార్ బోలో. ఓకేనా, ఈ రోజు అయితే మన నయనతార బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. నవంబర్ 18 కదా, ఇవాళ 18 కదా, ఇవాళ నయనతార గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ స్పెషల్ గా మన షో తరఫు నుంచి, అంతకు మించి మన ముక్తా టీవీ తరఫు నుంచి నయనతార గారికి ముందుగా మన షో తరఫు నుంచి హ్యాపీ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే అనమాట, సూపర్ 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 బర్త్డే. ఆమె ఎప్పటి నుంచో మనకు మూవీస్లో కనిపిస్తుంది, ఇప్పుడు కూడా అప్పుడు ఎంత క్యూట్ గా ఉన్నారో అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ క్యూట్ గా ఉండి, చిన్న హీరోస్ అని కాదు, పెద్ద హీరోస్ అని కాదు, ప్రతి ఒక్కరి పక్కన ఇమిడిపోతుంది ఆమె. నయనతార వాళ్ళ సినిమా లైక్ చేస్తే సినిమా జబర్దస్త్ హిట్ అయిపోతుంది. అసలు కుర్ర హీరోలు, పెద్ద బడా హీరోలు కాకుండా బాలకృష్ణ నుంచి తీసుకుంటే నితిన్ వారికి, చిన్న హీరోస్ వరకు ప్రతి ఒక్కరితో అంటే వాళ్ళ ఏజ్ తో పక్క అయిపోతుంది అనమాట. జంట అని అనిపిస్తుంది అంటే మెయిన్ గా ఎన్ని ఇయర్స్ అయినా కూడా మెయింటైన్ చేయడానికి మట్టి ఉంటుంది కదా. బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్ ఎవరి పక్కన చేసినా కూడా ఈజీ కలిసిపోతుంది. రణబీర్ కపూర్ తో చేశారు, మన అభి వాళ్ళ మావయ్య అమితాబ్ బచ్చన్ తో చేశారు, అదే కదా ఇప్పుడైతే ఒక పాట చూసాం ఫస్ట్. ఇప్పుడైతే ఒక మంచి పాట వస్తుంది మీ అందరి కోసం, చూసి ఎంజాయ్ చేయండి. అంటే పెళ్లి కూతురు కళ కూర్చొని మన రామ్ కాకేమల బిస్కెట్ అయిపోతే ఇట్లా పచ్చం నిన్నటి నుంచి ఈ పాట కలవరిస్తూ ఉన్నది. ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి అని ఇక ఏం చెప్ప, నేను ఏం చెప్పినా కూడా మీతోనే షేర్ చేసుకుంటాను కదా, ఎందుకంటే మన దోస్తులు ఉరు కదా, వాళ్ళతో చెప్పకపోతే ఎవరితో చెప్పుకుంటాం చెప్పు. అంతే మరి. సో మనం ఈరోజు డైలాగ్స్ ఇంకా సాంగ్స్ అనుకున్నాం కాబట్టి మనం డైలాగ్ గురించి చెప్దాం. అంటే ఇందులో ఈ మూవీలో కీర్తి సురేష్ ఉంది కదా, కీర్తి సురేష్ అండ్ ఆల్సో మన రామ్, అందులో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట.
హీరో ప్రపోజ్ చేస్తాడు హీరోయిన్ కి. హీరోయిన్ వచ్చి చాలా రోజుల తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళి 10-15 డేస్ తర్వాత వస్తుంది. వచ్చినాక వీడు ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి రా ఎస్ చెప్తుంది చెప్తుంది ఎస్ చెప్తుంది అని ఆమె చెప్తుంది అనమాట. అతను అడుగుతాడు హీరో ఏంటి నేను ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా ఏదో ఒకటి చెప్పు ఇన్ని రోజు నన్ను వెయిట్ చేయించావు అది అని చెప్తాడు అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ కాలర్ తీసుకుందామని తర్వాత నేను మిగతా డైలాగ్ చెప్తాను. హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. ఇంత పేర్స్ పిలుస్తారు ఎవరండి? ఇంత ఇంత ప్రేమగా గుడ్ మార్నింగ్ అండి అంటారు కదా ఎవరు అని అంటున్నా. మీ పేరన్నా చెప్పండి ప్లీజ్. మీ పేరు చెప్పకుండా సాంగ్ అడిగితే మేము ఏం చేయమంటారు చెప్పండి. ఏం చెయ్యను ఎలా చెయ్యను. నా పేరు భార్గవి అండి. భార్గవి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నాదర్గల్ నుంచి కాల్ చేస్తున్నా. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా షోకి? అవునండి. ఏం చేస్తుంటారు భార్గవి? మామూలుగా కాలేజ్కి వెళ్ళి అమ్మాయి లాగా ఉంటే నువ్వు వయసు భార్గవి అని అనేసాను. భార్గవి గారు అని అనాలన్నమాట. ఇప్పుడు నా పేరు లావణ్య. నా పేరు అయితే శంకర్. నమస్తే. లేట్ గా చెప్పిన లేటెస్ట్ గా చెప్పారు. సో ఎవరికైనా విషెస్ ఉన్నాయా? ఏం లేదు, నాకు ఒక సాంగ్ కావాలి అనుకుంటున్నా. ఏం సాంగ్ కావాలి చెప్పురి. నాకా? మీకే. అరే మా దగ్గర ఉంటే లైన్లు ఉంటాయి కొన్ని సాంగ్స్ ఇట్లా లైన్ గా జమాయించి పెడతాం అనమాట. ఉంటే కంపల్సరీ ప్లే చేపిస్తాం. సనమ్రే సాంగ్ వేస్తాము. బ్లాక్ బస్టర్ సాంగ్ మేము పక్కా వేస్తాము. కాకపోతే మీరు ఒక డైలాగ్ చెప్పాలి. ఈరోజు మొత్తం డైలాగ్స్ అండ్ సాంగ్స్ అనమాట. ఈరోజు మీరు ఏదైనా డైలాగ్ చెప్తే గానీ మేము సాంగ్ వేయం. ఓకే ఓకే. ఏదైనా డైలాగ్ అనా సాంగ్ అనా? ఓకే అండి, డైలాగ్ చెప్తారా? డైలాగ్ చెప్పండి. మేము చెప్పాము మీరు చెప్పాలి. ఎవరు కొడితే దిమ్మ తిరిగి బుర్ర తిరుగుతుందో ఆమె భార్గవి. కాదు ఎవరు అడిగితే సాంగ్ కూడా ప్లే చేయరు. ప్లే చేయకపోతే కొడుతుందో ఆమె భార్గవి అన్నమాట. కిరాక్ భార్గవి గారు నైస్ టాకింగ్ టు. ఇట్లానే కాల్ అయితే చేస్తా ఉన్నారు. మీకైతే కంపల్సరీ సాంగ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ కాకపోయినా కూడా కొంచెం సేపు తర్వాత అయినా సాంగ్ అయితే మీకు సాంగ్ అయితే వేసిస్తామన్నమాట. ఇంకేంటంటే ఎవరికైనా స్పెషల్ గ్రీటింగ్స్ ఉన్నా కూడా మీరు పిక్స్ పంపించవచ్చు. మా వాట్సాప్ నంబర్ ఉంది. మా వాట్సాప్ నంబర్ మా అవుతుంది. ఓకే. అండ్ ఆల్సో డైలాగ్ చెప్తున్నారు. ఓకే థాంక్యూ. అయితే అండ్ ఆల్సో డైలాగ్ చెప్తున్నారు అదైతే అప్పుడు హీరోయిన్ వచ్చి ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అంటదన్నమాట. అయితే ఐ లవ్ యూ చెప్తుంది మళ్ళీ లవ్ లో లేనంటుంది ఏంది అని కన్ఫ్యూజన్ అనమాట. అప్పుడు అంటాడు ఫుల్లీ ఆయన ఆమె ఐ లవ్ యూ చెప్పింది కరెక్టే, కాకపోతే ఎందుకు చెప్పిందో ఆమె కన్నా అర్థమైందా నాకు మాత్రం అర్థం కాలేదు. అసలు ఏమనుకోని ఏం చెప్తుంది అని ఫుల్ పెద్ద డైలాగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది డైలాగ్ చెప్పినట్లేదు తీరీదా తీరట్టుంది. నువ్వు చెప్పేట డైలాగ్ అట్లా కాదబ్బా జబర్దస్త్. ఇప్పుడు ఆమె భార్గవట్లే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే పండుగాడు అని ఎట్లా అయిపోయింది అట్లా డైలాగ్ చెప్పు కానీ అందుకే చాలా సినిమాల రామ్ కి కొన్ని సినిమాలలో గడ్డం ఫుల్ ఇట్లుంటది ఇష్టం అట్లా అనమాట. ఇప్పుడైతే ఇంకొక పాట వస్తుంది అందరి కోసం, భార్గవి కోసం స్పెషల్ అనమాట. లుంగి లేదని ఆడలేదు. షారుక్ ఖాన్ ఒక డైలాగ్ ఉంటది. షారుక్ ఖాన్ సెనోరిటా బడే బడే షహరో మే ఐసే ఛోటీ ఛోటీ బాతే బంతి హై బంతి హై. షారుక్ ఖాన్ డైలాగ్ అనమాట నేను చెప్పిన. అంజలి రాహుల్ మనకందరికి తెలిసిందే కదా అట్లా. మొత్తానికి అయితే ఏంటంటే ఇలా డైలాగ్స్ ఇద్దాం అనుకున్నా కదా ఇప్పుడు డైలాగ్ చెప్పు. నేను చెప్తా ఫస్ట్ 20 ఏళ్ళ ప్రభాస్ డైలాగ్ ఫస్ట్ ప్రభాస్ నుంచి షురూ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ కాలీవుడ్ ఇంకా అంతకు మించి కూడా మనకంటే ఒక పేరు అనేది వచ్చేసింది కదా బాహుబలి. కాదు బాహుబలి చెప్పు. ఇప్పుడు ఏంటంటే అది ఉంటుంది ఇష్టం డార్లింగ్ సినిమా 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఆడి కొడుకు వచ్చిండని చెప్పు. ఎవరు కొడుకు వచ్చిండు ఇప్పుడు? ఓకే నైస్ డైలాగ్. నేను చెప్తున్నా ఇప్పుడు. అరే ఎట్లా అంటే ఇప్పుడు డైలాగ్ చెప్తే పోటీ పడినట్టు ఉండాలి. మంచిగా చెప్పినావు ఇప్పుడు నేను చెప్తాను ఇట్లా కాదు. నేను డైలాగ్ చెప్పాక నెంబడే ఇట్లా అందుకొని ఇట్లా డైలాగ్ కానీ చూడప్పా శంకర్ నేను సింహం లాంటి దాన్ని
అది హెయిర్ కట్ చేసుకోదు, నేను హెయిర్ కట్ చేసుకుంటాను, అంతే తేడా. మిగతాదంట సేమ్ టు సేమ్. ఫ్లూట్ జింక ముందు శంకర్ గారి ముందు కాదు, డిక్కి వలసిన కోడొచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టిందంట. అట్లుంది నీ ఎవరు. ఎదుటోడిని కొట్టాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదురా దమ్ము, అది టన్నులు టన్నులు ఉంది. ఎట్లా కదా కిరాయి చెప్పిన. ఇంకొక బర్త్డే విషయం ఉంది ఇప్పుడు. ఫస్ట్ బర్త్డే విషయం చెప్దాం, దాని తర్వాత మళ్ళీ ఇంకేమైనా చేద్దాం సరేనా. బంటి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మనకి ఎఫ్బి దోస్ అనమాట. ముందుగా బంటికి మన షో తరఫ్ నుంచి, ఇంకా ముక్తా టీవీ తరఫ్ నుంచి కూడా బంటికి హ్యాపీ బర్త్డే. సో బంటి హ్యాపీ బర్త్డే. నీకైతే విజయ్ అందిస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అనమాట. చాలా మంది పేర్లు, మస్తు మంది పేర్లు, వాళ్ళ పేర్లు అన్ని పేర్లు నాకు కూడా తెలియదు. చాలా స్పెషల్గా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరఫు నుంచి, ఇంకా శంకర్ గారు లావణ్య తరఫు నుంచి, మన ముక్తా టీం తరఫు నుంచి అనమాట. ఎందుకంటే మనకి దోస్తున్నారు అనుకో, మన దోస్కి మనం స్పెషల్ చేయాలి ఏమైనా అవి, అందుకోసం మనం చేసినాం ఏం చేసినా కూడా అట్లా అనమాట. మనం ఎందుకున్నాం కృషి అయినకనే బంటి కోసం పాటవాడు. వా ఏం చెప్పినావు పో, ఏం చెప్పను ఎలా చెప్పను, ఓ ప్రియతమా ఏడుందో తెలియదు, నిన్నెలా వెతకను పరిశాన్ లో వెతుకుతున్నా, కానీ మిగిలింది రాదాకా పాడు మళ్ళీ దాన్ని. ఓకే బంటికి అయితే వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే బంటి. ఇట్లాంటి బర్త్డేస్ ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలి నిజంగా చెప్తున్నా. మస్తు దిల్కుషి ఉండాలి, పొద్దున లేచినప్పటి నుంచి నైట్ వండుకునే వరకు నిద్రలో కూడా స్మెల్ మెయింటైన్ చేస్తుంటే మస్తు అనిపిస్తుంది అనమాట. మస్తు గ్లో వచ్చేస్తుంది, మస్తు గ్లామర్ అయిపోతాం. కాక కూడా జబర్దస్త్ స్టైలిష్ ఉండి మొత్తం అల్లు అర్జున్ తర్వాత కాకనే అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే చూద్దాం మనం బంటి కోసం, ఇంకా బంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కూడా. మనం ముక్తా టీవీ వ్యూవర్స్ ఉంటారు నాలు అందరి కోసం కూడా ఒక కిర్రాక్ సాంగ్ అయితే వస్తుంది. స్పెషల్ గా భార్గవి గారి కోసం ఈ సాంగ్ డెడికేట్ చేస్తున్నాం మన యువర్ స్మైల్ అవరిష్ తరఫు నుంచి అన్నమాట. అండ్ ఆల్సో ఉన్న డైలాగ్ వస్తుంది, నువ్వు ఫస్ట్ డైలాగ్ చెప్పు, నేను దానికి పని చేస్తాను. ఐసా లేదు అల్లు అర్జున్ కదా, అల్లు అర్జున్ డైలాగ్ చెప్పాలి. అల్లు అర్జున్ ముందే నా ఫేవరెట్ స్టార్. బోల్ అయితే నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఉదర్ ఆత మై కోన్ హు గుంటూర్ గుంటూర్ బోల్కే ఎక్ షహర్ హై. నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఉదర్ ఆత బనానా ఇట్లా తినమంటే ఊరంతా తిప్పి తిన్నదంట లవణ్య లాంట. ఇప్పుడు నాదే కదా నేను చెప్తాను. కాలర్ అడిగారు, కాలర్ తోటి మాట్లాడదాం. హలో గుడ్ మార్నింగ్. నమస్తే అన్న. ఎవరు? ఎందుకు గుర్తుపట్టలేదు? శ్రీకాంత్ అన్న. ఎట్లున్నావే? అరే మస్తున్నా. మస్తున్నావా? చెప్పాయి. షో మాత్రం కిరాకుంది ఫిదా అయిపోయినా. ఫిదా అయిపోయినా? థ్యాంక్ యూ సో మచ్ ఆప్కి శుక్రీ. ఏమంటుందండి? మేం ఫిదా అవ్వాలంటే మాత్రం నువ్వు కూడా డైలాగ్ చెప్పాలి. జబర్దస్త్ డైలాగ్ కావాలి. చెప్పాలి. ఇబ్బంది కాదబ్బా, ప్యార్సే అడుగుతున్నా. కాదు బోల్, అర్థం చేసుకున్నావా? అరే క్యా బాత్ కర్ రే, మనం మనం ఒకటి మనం తీదోస్తాన కదా. నువ్వైతే ఒక సాంగ్ అన్న డైలాగ్ అన్న చెప్పు మళ్ళా. నాకు అర్థమైంది నీకు జోక్స్ వస్తాయి కదా. మీరు పంచి లేచిందిగా నాకు కూడా పంచి లేస్తురా. ఏం చేసినా మనం మనం చూసుకోకపోతే వాళ్ళు చూసుకుంటారు. చెప్పు బా, నిజంగా చెప్తున్నా. థ్యాంక్ యూ భయ్యా, ఎందుకంటే ఫోన్ చేసిన అందుకే. అందుకే ఎవ్రీ టైం రొటీన్ అయిపోతుందని ఫ్రైడే ఫ్రైడే ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నాం అన్నమాట. పరిశాన్ పతంగా ఎగరేద్దామని మళ్ళీ కించి కొట్టాలి, మళ్ళీ డీల్ ఆడించుకుంటే అలవాటు అయిపోయింది. ఇప్పుడు కించాలి. జబర్దస్త్ సాంగ్ అయితే ప్లే చేస్తాం భయ్య, ఇట్లానే అయితే అప్పుడప్పుడు. ఏం చెప్పినావు పో, ఏం చెప్పినావు నిజంగా అయితే నిజంగా కదా, మస్తు అనిపిస్తుంది. మనం కోసం సాంగ్ అయితే ఇస్తాం కానీ
కాంప్లిమెంట్ ఇస్తే ఎట్లా అంటే పరిశాన్న పతంగం ఎగిరిచినట్టు అనిపిస్తుంది అనమాట. అసలు ఇప్పుడే రెక్కలు లేకుండా గాలి ఎగిరినట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే శ్రీకాంత్ కాక కోసం, ఇంకా ముక్తా టీవీ వ్యూవర్స్ అందరి కోసం, ఇంకా ముక్తా టీమ్ కోసం కూడా ఒక జబర్దస్త్ పాట వస్తుంది. అల్లు అర్జున్ దేవుడా దేవుడానా అల్లు అర్జున్ చిన్న డైలాగ్ అయినా సూపర్ గుట్ట అప్పట్లో మామూలు సెన్సేషన్ కాదు. ఇంకా దానికి మించి ఇదేంది కరెంట్ లోపట్టేయడం దుప్పెట్టానంట కృష్ణ, అది కూడా కిరాకే ఉంటుంది. ఇప్పుడైతే కాలర్ రెడీ, కాలర్తో మాట్లాడినాక ఇంకొక డైలాగ్ కోసం పోదాం కానీ. హలో హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఎవరు? శంకర్ భయ్య. శంకర్ భయ్య గుడ్ మార్నింగ్, నమస్తే. నాకు జై. జై జై, ఎక్కడి నుంచి జై? గచ్చిబౌలి. గచ్చిబౌలి నుంచి కాల్ చేస్తున్నావు. ఓకే, ఏం చేస్తూ ఉంటావు? సాఫ్ట్వేర్. ఓహో, ఫుల్ టు ఫుల్ మనీ అనమాట. బ్యాంక్ లో బయట బాగా నించుంటున్నారు ఈ మధ్య సాఫ్ట్వేర్ వాళ్ళు. పైసలు ఎక్కువ ఉండేటోళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు బయట నించుంటున్నారు అనమాట, పాపం ఆఫీస్ మానేసి. సో జై, అదేం లేదు, కార్డు ఉంది కదా, ఉంది కదా స్వైపింగ్. కొన్ని చోట్ల టిఫిన్ తినడానికి వెళ్ళినప్పుడు డబ్బులు కావాలి కదా, వాళ్ళ దగ్గర స్వైపింగ్ మెషిన్ ఉండే కదా. ఓకే, అదేంది, ఎవరికైనా స్పెషల్ గ్రీటింగ్స్ ఉన్నా? ఎస్, ఈ రోజు మా మెయిన్ నా ఫేవరెట్ హీరోయిన్ నయనతార బర్త్డే. ఓ, నయనతార బర్త్డేనా? విష్ చేయండి నయనతారకి. బేబీ నయనతార, ఐ లవ్ యూ సో మచ్ ఏ 32 వచ్చినా కానీ నువ్వు ఇంకా ఎంగా కనిపిస్తున్నావు. వాళ్ళ పక్కింటి నయనతారనా? మేబీ అనుకుంటా. ఆంటీకి ఇట్లా లైన్ వేస్తున్నట్టు కాక చూసి కాక అనుకుని వృత్తిస్తాడు కిలోమీటర్ దూరం. వాళ్ళ పక్కింటి నయనతారని చెప్తున్నాడు చెప్తున్నాడు. సో జై, శంకర్ భయ్య ఏంటి ఈరోజు మంచి కోట్ డ్రెస్ వేసారు, చాలా బాగుంది. మంచిగా ఉందా? చాలా బాగుంది. ఫ్రైడే కదా, కొంచెం ఫ్రైడే రోజు కొంచెం డిఫరెంట్ గా ఇద్దాం అనుకుంటా. మంచి చేద్దామని చేసినాం అనమాట. ఏం చూపులేసుకున్నారు ఒక మీద ఒక పంచలు. శంకర్ భయ్య అయితే మామూలు కాదు. అవును మరి, తెలుసు కదా శంకర్ గురించి. నిజంగా చెప్తున్నా కదా, అట్లా ఆంటీలకి చెప్తే అంకుల్ గల్లీ గల్లీ ఉరికిస్తారబ్బా. ఇది డైలాగ్ చేయడానికి టైం ఏడా, పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వండుకునేదాకా ఖాళీ నిద్రనే పోతాను నేను. చలో ఇప్పుడు డైలాగ్ బోలు. కొన్నిసార్లు రావడం మాత్రం లేట్ కావచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. అరే నువ్వు నువ్వు షోకి ఎందుకు లేట్ వస్తావని అడుగుదాం అనుకున్నా, ముందే చెప్పేసినావు డైలాగ్. అంటే లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తా నేను. కత్తి పాడడం మొదలెడితే నాకంటే బాగా ఓడు వాళ్ళడు. నువ్వు డైలాగ్ లు కొడితే భయపడడానికి రైటర్ అనుకున్నావు, షూటర్ ని కాల్చి పారేస్తా. అట్లానా? నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ మీతి మీద నీ మూతి మీద మొలిచింది మిసమే అయితే రారా జాగా. నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, చూసుకుందాం. నేను వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అట్లానా? అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు, బాగుపడినట్టు చరిత్రలు లేదు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. పులితో ఫోటో దిగాలనుకో, దిగు పర్లేదు, కావాలంటే ఒక సెల్ఫీ ఇస్తుంది అదే పులితోని. ఇంకా అంతకు మించే మనం చేద్దామంటే ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుందో నాకు కూడా తెలియదు, ఉరికిస్తుంది ఖాళీ. అమ్మ తోడు అడ్డంగా నరికే. చూడవన్న ఒకటి చెప్తా, గుర్తొస్తే ఈ నేరు వాడుకో, లేకపోతే ఏండన్నా వాడుకో. నేను సింహం లాంటివనప్ప, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. అది ఉరుకుతుంది, నేను ఉరుక, మిగిలిందంతా సేమ్ టు సేమ్ అప్ప. రాసుకో రాసాంబ రాసుకో. రాసుకుంటాడు కాదు, కిరా కదా నిజంగా. ఆల్సో ఈ రోజు లాస్ట్ డైలాగ్ నాది అవుతుంది అనమాట. బోలో మన ఎన్టీఆర్ డైలాగ్ చెప్తా, నాకు సగం వరకు వచ్చి చెప్ప. చెప్పబ్బా. జాతి నేపథ్యం సూత సూత్ర నిల అర్హత లేదందువా, ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా, నీ మామ దశరథ నీ జన్మం ఎట్టిది. ఇక్కడ వరకు తెలుసు అనమాట. దీనికైనా మించిన డైలాగ్ ఒక్కటి ఉంది చెప్తా. మస్తు చెప్తాడు, చెప్పు. భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్తాను. ఆల్రెడీ చెప్పిన భాష చెప్పినాను, చెప్పేసిన ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పిన. అది అది ఇప్పుడు చెప్తాను అనమాట. రేయ్ 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 రేయ్, మంచోడు ముందు కష్టపడొచ్చు కానీ తర్వాత గెలుస్తాడు, అదే చెడ్డోడు ముందు సుఖపడొచ్చు కానీ తర్వాత ఓడిపోతాడు. భాష, ఈ భాష ఒక్కసారి చెప్తే
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్స్ యూ ఐఎమ్ నాట్ ద ట్రబుల్ ఐఎమ్ ద ట్రూత్ ఏ నువ్వు భయపెడితే భయవాడికి ఓటర్ అనుకు నాబే సాలే షూటర్ ని షూట్ ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు చెప్పిన డైలాగ్ మలమల చెప్పి పరిశాన్ చేస్తున్నావు అని మాకు అర్థమైపోయింది ఇప్పుడైతే నిజంగా చెప్తున్నా ఈ రోజు అయితే మీరు ఫుల్ ఎంజాయ్ చేసారని మేము అనుకుంటున్నాం అవును మరా ఇంకేంటంటే ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ ఇంకా మరొకసారి మన గురించి మన తరఫు నుంచి చిన్నది ఒకటి ఉంటుంది చూసిన యా తోఫా అదన్నమాట It's your birthday. Happy birthday. Happy birthday. Happy birthday. శంకర్ వాడిండా పాట మీకు తెలుసా? రేపటి నుంచి డాన్స్ ఆడతా చిన్న బొమ్మ ఈ డ్రెస్ మీద హ్యాపీ బర్త్డే ఆడేస్తాను. అయితే ఈ రోజు మూవీస్ రిలీజ్ అన్నాను కదా, మూడు మూవీస్ రిలీజ్, ఎక్కడికి పోతావు చిన్నవాడ అండ్ ఆల్సో ఘటన అండ్ ఆల్సో ఫోర్స్ 2 అన్నమాట. ఈ మూడు మూవీస్ బ్లాక్ బస్టర్ అయిపోవాలని మనం కోరేసుకుందాం. ఫస్ట్ సినిమా గురించి ఎక్కడికి పోతావు చిన్నవాడ అన్నాడు కదా, నేను ఏడి పోను కింద కాళ్ళ కింద ఫెవికి కేసీర్ ఈ నేను నీళ్ళ పడతా పొద్దుగాల 8:30 నుంచి 9 వరకు ఇలా నీళ్ళ పడతా అనమాట. కిరాక భయ్యాలైతే షో అయితే మస్తు ఎంజాయ్ చేసినాం అని మేము అనుకుంటున్నాం, మీరు కూడా ఎంజాయ్ చేసిరని నేను కూడా అంతే. ఓకే మళ్ళీ బర్త్డే ఎవరికైనా బర్త్డే విషయస్ కానీ స్పెషల్ గా ఉన్న విషయాలంటే వాట్సాప్ నంబర్ ఆరెక్బర్ బోల్తే 9000279919 అనమాట. కానీ ఒక్క కండిషన్, మీరు 2 డేస్ ముందు మాకు ఫోటోస్ పంపించేసారు, జబర్దస్త్ గా చేస్తాం అనమాట. ఎలా షోలో టైం అయిపోయింది మళ్ళీ రేపు ఇదే టైం కి మేము ముందుకు వచ్చేస్తాం, అప్పటి వరకు చూస్తుండీ ముక్తా టీవీ. దిస్ ఇస్ శంకర్, దిస్ ఇస్ లావణ్య సైనింగ్ ఆఫ్. బై బై.